నేను ఉత్సవం ఏదైతే చేస్తున్నానో కార్తీక పౌర్ణమి రోజు మహోత్కృష్టమైన ఉత్సవం చేస్తున్నాను. ఐ ఎక్స్పెక్టింగ్ 5000 చిల్డ్రన్ ఓవర్ దేర్, 5000 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు 10వ తారీఖు లోపల, ఇంటర్మీడియట్ లోపల వాళ్ళు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. డిగ్రీ వాళ్ళు వచ్చినా ఓకే, బట్ మీ పిల్లల్ని తీసుకొని రండి. నేను 10000 శ్యామలా దండకములు ప్రింట్ చేపిస్తున్నా. ఓకే, ఐ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను డబ్బులు కూడా తీసుకోను. 10000 శ్యామలా దండకాలు కొట్టిస్తున్నా, నాకు 10000 మంది పిల్లలు రావాలి నా దగ్గరికి. ఆ రోజు మళ్ళీ ఒకరోజు నేను ఇవ్వను, నా ఇంటికి వచ్చి అడిగినా నేను ఇవ్వను. నేను ఎందుకోసం అంటే ఆ రోజు అమ్మవారి ముందు పెడతాను, నేను పూజ చేస్తాను, అమ్మవారి బ్లెస్సింగ్స్ అక్కడ వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ సంబంధించిన పత్రాలను ఏవైతే శ్యామలా దండకం, అంటే మీకు కావాలంటే శ్యామలా దండకం మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, లేదంటే మీరు ఎక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు కూడా. బట్ ద ప్లేస్, ద టైమ్, ద బ్లెస్సింగ్స్ యూ నెవర్ గెట్ దట్. అమ్మవారి ముందు మీ పిల్లలకు ఆశీర్వదించి శ్యామలా దండకాన్ని నేను ఇస్తాను. చే గురువు కూడా ముఖ్యమే. సో నేను శ్యామలా దండకం అమ్మవారి చేతి మీద పెట్టిస్తాను. ఆ శ్యామలా దండకాన్ని కంఠస్థం చేయండి, మీకు అమ్మవారు ఎక్కడున్నా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవాళ ఈ 10000 మంది రేపు ఒక 10 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఏదైతే ఈ 10000 మంది శ్యామలా దండకం తీసుకుంటారో, ఒక 10 ఏళ్ల తర్వాత నేను చేసే ఒక ఉత్కృష్టమైన కార్యక్రమంలో ఈ 10000 మంది పదింతలుగా మారి దాదాపు 10 లక్షల మంది, 1 కోటి మంది, నేను చేసే మహోత్కృష్ట కార్యక్రమం ఒక 10 ఏళ్ల తర్వాత నాకు 1 కోటి మంది నాకు ఒక సైన్యం అవుతారు అని అనుకుంటున్నాను. అమ్మవారి యొక్క మహాశక్తి జరగాలి అక్కడ. నేను బంటును మాత్రమే అమ్మవారికి. సో మీ పిల్లలు బాగుపడాలంటే శ్యామలా దండకమే చాలా ఉపయోగకరమైంది. ఉత్సవాల్లో మీ పిల్లల్ని తీసుకురండి. గజోత్సవం ఎలా చేస్తారో చూడండి. శ్రీచక్రంలో నేను తిరుగుతూ ఎలా ఎంటర్ అవుతానో చూడండి. ఎందుకు అలా జరుగుతుంది, ఆ ఉత్సవం ఎందుకు, ఆ గానం ఏంటిది, ఆ నృత్యము, ఆ వాణ, ఆ వీణ, ఆ వాద్యము, నాదానుసంధానము, ఎంత ఉత్కృష్టమైన కార్యక్రమం అంటే అది నా నా చిన్నప్పటి నుంచి కంటున్న కళ. అది దాదాపు నా 30 ఏళ్ల కళ. అది 30 ఏళ్ళుగా నేను కూడబెట్టుకుంటున్న ప్రతి సొమ్ము తీసుకెళ్ళి ఇవాళ ఎల్బి స్టేడియంలో పెట్టేశాను. దాదాపు 65 లక్షలు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నా కట్టుకోకుండా పెట్టేశాను. బికాస్ ఈ ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ చేయాలి, ప్రపంచ రికార్డు మనం సృష్టించాలి. నేను కాదు, మనం, మన ధర్మము ప్రపంచ రికార్డు సృష్టించాలి. మన ధర్మం సంబంధించిన విశ్లేషణ ప్రపంచ రికార్డులో ఉండాలి. ప్రపంచ రికార్డులో ఎన్నో ప్రత్యేక ధర్మాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాయి, కానీ నా ధర్మం, నా ధర్మానికి సంబంధించిన రికార్డు అక్కడ ఉండాలి. తప్పకుండా సార్, అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వస్తేనే రికార్డు అవుతుంది, లేకపోతే నాకు రికార్డు బద్దలవుతుంది. ఏముంటుంది, మా అవధిడుతుంది. నేను చెప్పిన కదరా, మీ నాయన లెక్క చేయకు. మీ నాయన ఉన్న రోజులు ఏమి ఇల్లు ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, ఒక గుడిచ్చిండు. మీ మదర్ చెప్పారు సార్ నాకు, అంటే మీరు లోపల ఉన్నారు అప్పుడు, నేను ఇంటికి వచ్చాను కదా షూట్ కోసం అని, సరే అక్కడ పెడదాం వద్దా నేను థింక్ చేస్తున్నాను. మీ మదర్ వచ్చారు బయటికి, వచ్చి చెప్తున్నారు అన్నమాట, అచ్చం అయ్య లెక్క చేస్తుండు, నర నరాల్లో ఇంకించుకున్నాడు, ఎవడన్నా దానం చేసినా దగ్గర తీసుకోవట్లేదు, సొంత డబ్బులు పెట్టేస్తున్నాడు, విత్తం చిన్నదైపోయింది, కార్యం పెద్దదైపోయింది, అంటే విత్తం చిన్న విత్తం మిమ్మల్ని అంటారు, కార్యం పెద్దదైపోయింది. బట్ మా అమ్మ చేస్తాను, నీకు నీకు వేద కనిపించలే. మర్రి చెట్టు ఒక చిన్న విత్తనంలోనే ఉంటుంది, భూమిలో వాడితే అది ఆటోమేటిక్గా పోతుంది. భూమి అంటే అమ్మవారు. నా ఆలోచన ఒక విత్తనం, అమ్మవారితో శక్తి కలిస్తే, అంటే మిగతా అమ్మవార్లు అందరూ అందరూ దీర్ఘసుమంగళి పూజ చేస్తున్నాడు, 1000 మంది సుమంగళి స్త్రీలు ఆశీర్వాదం చేస్తే ఇంకే ఉందండి, అంతమంది వచ్చి నాదాన సంధానం చేస్తే ఏముంది. ఆ విత్తుకి బలం కలగాలి. ఆ విత్తుకి బలం అంటే నా ప్రేక్షకు వీళ్ళే, అమ్మవారి భక్తులే. వస్తే విత్తుకు బలం అవుతుంది, లేకపోతే కాకెత్తుకుపోతుంది, ఇంకా అంతే, ఇంకేముంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. నవంబర్ 11 చాలామంది మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు సపోర్ట్ చేయడానికి వస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.